నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఉత్తర నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో వినూత్న ఆందోళన చేపట్టారు. సీతమ్మధారలోని ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద అప్రకృతిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జనసేన ఉత్తర ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ డిమాండ్ చేశారు. కరెంటు కోతలను నిరసిస్తూ ఊడిపోయిన ఫ్యాన్ రెక్కలతో ఈ ధర్నాలో పాల్గొన్నారు. అలాగే రోడ్లను చీపులతో ఊడుస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చింది అంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణి. ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో రాష్ట్ర ప్రజలందరి మీద కూడా 42,000 కోట్ల భారం పడింది అంటే ప్రజల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలోకి రాకముందు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 7 సార్లు విద్యుత్ రేట్లు పెంచి, అలాగే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ మీద 57% విద్యుత్ ఛార్జీల పేరిట భారం పడితే, సంపన్న వర్గాల మీద మాత్రం కేవలం 6% మాత్రమే భారం పడే విధంగా చేసి సవితి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అప్రకట విద్యుత్ కోతల వల్ల ఈ రోజు రైతులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన పవర్ హాలిడేలు అంటున్నారు, పవర్ హాలిడేస్ వల్ల కార్మికులందరూ కూడా పొట్ట చేతిని బట్టి రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లలకు చదువుకునే అవకాశం కూడా లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు అనడానికి నిదర్శనమే ఓ పక్కన చెత్త పన్ను పెంచారు, ఓ పక్కన ఆస్తి పన్ను అంటున్నారు, ఓ పక్కన ఇంటి పన్ను అంటున్నారు. ఓ బస్సు ఎక్కి దిగితే దాదాపుగా 20 నుండి 30 రూపాయలు తేడా వచ్చే విధంగా ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు దాటిపోతే కనీసం 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా చేయకపోవడం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి దాన్ని తగ్గించే ఆలోచన చేయకపోవడం, రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. తప్పనిసరిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గడప గడపకి తీసుకువెళ్లి ప్రజలందరికీ కూడా అండగా నిలబెడతాం. ప్రజలకి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరఫున పోరాటం చేసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది.